నమస్కారం. రామసూర్యావు గారు అంటే మాకు తేవళ్ళ. మా కళాకారులందరికీ దేవుడే. ఆయన ఈరోజు దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నిర్మించి ఆయన జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోయారు. ఆయన్ని మా కడ ఊపిరుండే వరకు మర్చిపోలేము. తెలుగుకి ఎంతో వెలుగుని తెచ్చి, తెలుగంటే పంచ ప్రాణాలు పెట్టిన మా తెలుగువాడు రామోజీరావు గారు, మా తెలుగు ఆయన అని గర్వంగా చెప్పుకుంటూ, ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగుకు గౌరవాన్ని తెచ్చిన మాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన వెళ్ళిపోయారనే దాన్ని మనసు జీర్ణించుకోలేకపోతుంది. ఆయన జ్ఞాపకాలన్నీ వదిలి వెళ్ళారు కాబట్టి ఇవి చెప్పుకుంటూ ఆయన ఇంకా ఉన్నారని చెప్పుకుంటూ బతికేస్తాం. రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే చాలానే చెప్పాలి. ఎందుకంటే ఈటీవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఉన్నాను ఈ సంస్థలో. ఆయన ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆయన మార్గదర్శకత్వంలో ఇంతమంది జీవిస్తున్నారు. ఆయన ప్రతి చోట ఆయన పేరు తలుస్తున్నారు అంటే నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈటీవీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను. ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి నేను పనిచేస్తున్నాను. అప్పుడు టి కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా, జంజాల గారు, అప్పుడు మీడియా లేదు, ఓన్లీ సౌండ్ రికార్డింగ్ చేసి టీవీలో, టీవీ కాదు, బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి నేనున్నాను. ఎన్ని సినిమాలు చేశానో, ఎన్ని సీరియల్స్ చేశానో, ఇంతమంది, ఇంత సంస్థ, ఒక మనిషి ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక ఆలోచనే ఇంత పెద్ద సంస్థని, ఇంత పెద్ద స్టూడియోని, ఇంత పెద్ద ఇన్ని కట్టించింది. ఈ దీని కింద ఇన్ని వేల మంది, లక్షల మంది బతుకుతున్నారు అంటే అది ఆయన పెట్టిన భిక్ష, ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటి మంచి ఆలోచన అని నేను అనుకుంటాను. ఈరోజుకి నేను చెప్తున్నాను, ఈటీవీలో 3.5 సంవత్సరాల నుంచి ఇంకా నేను ఈటీవీ ఫుడ్ తింటూనే ఉన్నాను. శతమానం పోతే సీరియల్లో ఈటీవీలో వస్తుంది, 3.5 సంవత్సరాల నుంచి వస్తుంది ఆ ఫుడ్. ఇంకా నేను తింటూనే ఉన్నాను, ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈటీవీ ఫుడ్ తింటూనే ఉన్నాను. ఇలాగ నాలాగా ఎంతమంది, ఎన్ని లక్షల మంది బతుకుతున్నారో వారందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఆయన పెట్టిన మార్గదర్శకత్వంలో వీళ్ళందరూ నడవాలని నేను అనుకుంటున్నాను. ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయన పెట్టిన ప్రతి సంస్థని నిలపాలని, ఇంకా ఇంకా పైకి తీసుకెళ్లాలని, ఆయన పేరు ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని. ఈరోజు మన మధ్య లేకపోయినా మా మనసులో, అందరి మనసుల్లోనూ ఆయన ఉన్నారు, రామోజీరావు గారు. ప్రతి నిమిషం ఎప్పుడు చూసినా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరించి ఆయన లేరు అంటే మేము నమ్మలేకపోతాం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, కుటుంబ సభ్యులందరికీ చేయాలని. చిన్న చిన్న స్టేజ్ నుంచి, కింద నుంచి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి, ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన వ్యక్తి. అంతేకాకుండా వ్యాపారాలే కాకుండా కళాత్మకమైన దృష్టితోటి ఆయన అమెరికాలో ఉన్న యూనివర్సల్ స్టూడియోలాగా ఒక పెద్ద స్టూడియో కట్టి ఎంతోమంది నాలాంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి, రచయితలకి ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు, ఆయన కారణ జన్ముడు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి వ్యక్తి ఈరోజు లేడు అని అంటే మాకందరికీ ఇంట్లో దీపం ఆరిపోయినట్టుగా ఉంది. కానీ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఇంకా ఈ స్టూడియో, ఈ స్టూడియో అసలు ఆసియా ఖండంలోనే గొప్ప స్టూడియో ఇది. ఇటు ఆయన పేరు ఎప్పుడూ శిరస్థాయిగా నిలిచిపోద్ది. కానీ ఏంటంటే మనమంతా కూడా, మేమంతా కూడా రుణపడి ఉన్నాం ఆయనకి. ఈ రుణాన్ని ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. మహానుభావుడు నిష్క్రమించారు. ఆయన నిష్క్రమణ అనేది ఒక రంగానికి కాదు, ఆయన సృజించిన రంగం అంటూ లేదు. ఎంతో అసలు ఒక రంగానికి కనుక అది లోటు, ప్రపంచం మొత్తానికి, ముందు ముఖ్యంగా మన దేశానికి ఆయన లేపటం అనేది చాలా పెద్ద లోటు. ఆయనకి నివాళులు అర్పిస్తున్న తర్వాత ఆయన మా కుటుంబానికి చేసినటువంటి సహాయం కాస్త అర్పిస్తా కాదు. ఇరువురు కళాకారులుగా మా ఊరి ప్రపంచం అట్టా మేము చలామణి అవుతున్నామంటే కేవలం ఆ మహానుభావుడు పెట్టినటువంటి కృషి మాకు. అలాంటి వాడు నిష్కరించారంటే చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన బాధపడటంతో పాటు ఆయన ఆదర్శాలను తీసుకుని మనం కూడా వాటిని పాటించి
మనం కూడా మేము చేస్తానికి కానీ సరే నివాళిగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆదర్శాన్ని పాటించడం అనేది ముఖ్యం. వారికి వారి కుటుంబాన్ని వారి కుటుంబ వాళ్ళకి చూస్తున్నాను, వారి కుటుంబాన్ని సంతాపాన్ని. రామోజీరావు గారు లేరంటే